Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హిందూపురంలో నందమూరి వర్సెస్ నందమూరి. బాలకృష్ణ స్థానంలో తారకరత్న. ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న సంచలనానికి తెరతీసినట్లే కనిపిస్తోంది. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు అధికారికంగా ఇదివరకే ప్రకటించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని గతంలో సంచలన ప్రకటన కూడా చేశారు. తాజాగా ఆయన శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. తన సొంత బాబాయ్ నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ నుంచి బాలయ్య వరుసగా 2 అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో నందమూరి తారకరత్న విస్తృతంగా పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను తన వైపుకు తిప్పుకుంది. తన పర్యటన సందర్భంగా తారకరత్న తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు సిసి వెంకటరాయుడి ఇంటికి వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. చాలాసేపు అక్కడే గడిపారు. హిందూపురం రాజకీయాలు, అక్కడి స్థితిగతుల గురించి ఆరా తీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. నియోజకవర్గం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల తీరుతెన్నులు, మంచినీటి సరఫరా, స్థానిక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడని నియోజకవర్గాలలో హిందూపురం ఒకటి. 1983 నుంచి ఆ పార్టీ అభ్యర్థులే ఇక్కడ వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన కుటుంబానికి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ రాజకీయ ప్రత్యర్థులు నామమాత్రంగా పోటీ ఇస్తూ వస్తున్నారంతే. సిసి వెంకటరాయుడు 1999 నాటి అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ 2004 ఆయనకు టికెట్ దక్కలేదు. వెంకటరాముడు స్థానంలో పామిశెట్టి రంగనాయకులను బరిలోకి దించింది టీడీపీ. అప్పటి ఎన్నికలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రబంధనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పామిశెట్టి టీడీపీలో లేరు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన తన కుమారులతో సహా వైసీపీలో చేరారు. 2004 తనకు టికెట్ దక్కకపోవడంతో వెంకటరాముడు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. అయినప్పటికీ నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టు ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తాజాగా తారకరత్న ఆయనను కలుసుకున్నారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు, బాలకృష్ణ అభిమాన సంఘాల ప్రతినిధులను కూడా కలుసుకున్నారు. ఈ పరిణామాలు కొత్త సమీకరణాలకు తెరతీసినట్లయింది. వచ్చే ఎన్నికలలో తారకరత్న హిందూపురం నుంచి పోటీ చేయొచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. ఏ కారణం లేకుండా నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖుడు పర్యటనకు రావడం జిల్లా రాజకీయాలలో సంచలనానికి దారితీసింది. నందమూరి కుటుంబాన్ని ఎంతగానో ఆరాధించే హిందూపురం నియోజకవర్గం నుంచి తారకరత్న పోటీ చేయడం ఖాయమైందని చెబుతున్నారు.